Relax. I request all the స్వాగతం సుస్వాగతము. ముందుగా మన స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఈ సభ అధ్యక్షతగా శ్రీ రాజిరెడ్డి సార్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్వాగతం సుస్వాగతం పంపాలి. తర్వాత శ్రీ శివశంకర్ గౌడ్ గారిని కూడా వేదికపైకి రావాలని. ఇవన్నీ డొనేషన్ ఇచ్చినటువంటి శ్రీమతి అండ్ శ్రీ బంతారం ఐశ్వర్య మల్లేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పాఠశాల చైర్మన్ శ్రీమతి చంద్రకళ గారిని కూడా ఉన్నాను, వారికి కూడా చెప్పడున్నాను. వీరు కూడా వేదికపైకి రావాలని వారిని సాదరంగా చెప్పడంతో ఆహ్వానం కలుగుతున్నాము. సో దీని తర్వాత వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం కలుపుతున్నాము. మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీ తౌర్య నాయక్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రండి సార్. మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. స్పోర్ట్స్ డ్రెస్ అదేవిధంగా టై బెల్ట్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎక్స్ఎంపీపీ శివశంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి చంద్రకళ గారికి, ఈనాటి మనకి ఇవన్నీ డొనేట్ చేసినటువంటి డోనర్ బంటారం మల్లేష్ గౌడ్ ఐశ్వర్య దంపతులకు, ఇక్కడ నిలిచేసినటువంటి మాజీ వార్డు సభ్యులు, ఇతర గ్రామ పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన చెరుగురు పాఠశాల ఎంతో చరిత్ర ఉన్నటువంటి పాఠశాల. చుట్టుపక్కల ఎక్కడ కూడా హై స్కూల్ లేని టైంలోనే మన దగ్గర హై స్కూల్ నిర్వహించిన మనం, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ విద్యార్థులు మన పాఠశాల అయితే వచ్చి చదువుకునే వాళ్ళు, కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు క్లాస్ రూమ్లలో గదులలో సరిపోక చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం మేము. మరి ఇప్పుడు విద్యార్థుల యొక్క సంఖ్య బాగా తగ్గిపోయింది అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిబించడం జరిగింది. మరి ఇది వాస్తవం అని చెప్పుకోవచ్చు. సో మా అందరి ఆరాటం ఏంటంటే, మన అంత ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పాఠశాల క్రమక్రమంగా విద్యార్థులు తగ్గిపోయి మూతపడేటటువంటి స్థాయికి రావద్దు, మళ్ళీ మన పాఠశాలను విద్యార్థులతో నింపాలి, కలకలాలు ఆడేటట్టుగా చేయాలనేటటువంటి తాపత్రయంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. సో దానికి మీరు అందరూ కూడా గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, మేము అడిగిన ప్రతీది కూడా ప్రతి సౌకర్యాన్ని సమకూరుస్తూ పాఠశాల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. చేయలేమా మనం కూడా డిసిప్లిన్ని మనం చేయలేమా? మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ కన్నానే ఫ్రీగా చదువుకునేటటువంటి అవకాశం మన గవర్నమెంట్ పాఠశాలలో ఉంది. మరి అయినా కూడా పేరెంట్స్ ఎందుకు మన మీద మరి ఇంకా నమ్మకం కలగట్లేదు? ఆ నమ్మకాన్ని కలిగించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మొన్న బడిబాట కార్యక్రమంలో మన గ్రామంలో ఉన్నటువంటి యువత కోసం ఒక వాలీబాల్ ఒక నెట్టు తర్వాత కోర్టు వేయడం జరిగింది. సో చాలామంది యూత్ సాయంత్రం పూట మంచిగా ఆడుకోవడానికి ఒక చక్కగా అంటే మోడల్ కోర్ట్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా నెట్టుతోటి ఏర్పాటు చేయించడం జరిగింది. ఎవరు చేయిస్తున్నారు అంటే బంటారం మల్లేష్ అన్న చేయిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి యూత్ పిల్లలు చెప్పడం జరిగింది. సో మరి గ్రామంలో ఉన్నటువంటి యూత్ పిల్లలకు ఈ విధంగా సేవ చేస్తున్నటువంటి మల్లేష్ గారిని మరి మా పాఠశాల విద్యార్థులకు కూడా ఏమైనా చేయండి, ఆ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మరి మా పాఠశాలలో కూడా విద్యార్థులు ఉండరు, వాళ్ళకు కూడా మీకు తోచినంత సహాయం చేయండి అని అడిగితే మీకేం కావాల్సారని అడిగాను. అంటే మాకు అన్ని గవర్నమెంట్ నుంచి వస్తాయి దాదాపుగా, మరి ఇవి గవర్నమెంట్ నుంచి రావు, మరి మీరు కొద్దిగా సహాయం చేస్తే మా పిల్లలకి ఇవన్నీ సమకూర్తే కోరిన వెంటనే. అదేముంది సార్, దాంది ఏముంది, మన స్కూలే కదా, ప్రైవేట్ స్కూల్ మేము అడగలేదు సార్, ఓన్లీ హై స్కూల్ వారికి అడిగింది సార్, అది కూడా మన స్కూలే కదా, మీరు ప్రైవేట్ స్కూల్ కూడా ఇప్పిస్తానని నేను అడిగిన నుండి కూడా మరి వాళ్ళు ముందుకొచ్చి మరి ఎంతో ఖర్చు భరిస్తూ మరి మా పాఠశాల విద్యార్థుల కోసం ఇవన్నీ సమకూరుస్తున్నటువంటి బంటారం మల్లేష్ గౌడ్ దంపతులకు మన పాఠశాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి శ్రీ మల్లేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా ఎక్స్ఎంపీపీ సోన గారికి, ఇక్కడ మా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం సార్ రాజిరెడ్డి సార్ గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సార్ గారికి,
మన రాజు మేడం వార్డు మెంబర్లకు, ఇంకా గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా కట్టు. ఈ ముఖ్య విషయం ఈరోజు నేను ఇవ్వడానికి ఉద్దేశం ఏంటంటే, మేము ఇక్కడ స్కూల్లో చదువుకున్నప్పుడు స్ట్రెంత్ దగ్గర దగ్గర ఒక 500 మెంబర్స్ ఉంటుండే. సార్ ఈసారి స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉందని అడిగితే 160 అన్నాడు. 160 అనగానే ఎందుకు సార్ ఎంత తక్కువ ఉందంటే, మీ అంటే విలేజ్లో అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేకుండే, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అని అన్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు అది అన్నాడు. అయిన తర్వాత అయితే మరి ఇప్పుడు మీ స్కూల్కి ఏదైనా ఏం చేయాలి సార్ అని అడిగాను. సార్ ఏమన్నా అంటే ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి టై, బెల్ట్, స్పోర్ట్స్ డ్రెస్లు, షూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా వాళ్ళని చూసి వీళ్ళకి ఇప్పించారు అనుకో సార్, వీళ్ళని చూసి ఇంకా మా స్ట్రెంత్ పెరుగుతుంది అన్నందుకు, మీ స్ట్రెంత్ పెరుగుతా అన్నందుకే ఇది కార్యక్రమం స్టార్ట్ చేశాను. మీరు ధరించి మిమ్మల్ని చూసి మీ పక్కన పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలు కూడా మిమ్మల్ని అడగాలి, మీరు ఏ స్కూల్కి పోతున్నా, మేము గవర్నమెంట్ స్కూల్కి పోతున్నామా. మీరు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ మంచి స్టడీ బాగుందని, ప్లస్ ఇంకొకటి అన్ని మన స్పోర్ట్స్ యూనిఫామ్ కానీ మన ఏమంటారు బుక్స్ కానీ అన్ని స్కూల్లోనే ఇస్తారు, మన టై బెల్ట్ కూడా స్కూల్లోనే ఇస్తారు. ఇవన్నీ మీరు చెప్పడం వల్ల మన స్ట్రెంత్ పెరుగుతుంది స్కూల్లో కూడా, మన స్కూల్ కూడా మంచి పేరు ఉంటుంది. ఇంకొకటి మీరు మంచిగా చదువుకోవాలి, మెయిన్ ఉద్దేశం అది. ఇక్కడ ఎస్ఎస్సి పిల్లలకు ఒకటి చెప్తున్నా ఏంటంటే, మీరు 500+ మార్క్స్ ఎవరికైతే ఇస్తాయో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత 50,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తాను. 500 ప్లస్ వచ్చిన చెప్పేదంతా సార్ చెప్పేసిండు. ఇంకా నేను నా గురించి మొత్తం 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇస్తా. దాని గురించి మీరు మంచిగా చదువుకోవాలి, మీకు ఇంటర్ అవసరం పడితే చెప్పాల్సిందో సార్ ఆల్రెడీ చెప్పేసిండు. థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ వాళ్ళకి దిస్ ఇస్ ఎ గోల్డెన్ అపార్చునిటీ, 50,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ మీ తరఫున, మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ యొక్క ఆదరాభిమానాలు ఎల్లవేళలా మా పాఠశాలపై ఉండాలని కోరుకుంటూ, సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్స్ఎంపీపీ శివశంకర్ గౌడ్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జిల్లా పరిషత్ స్కూల్లో బుక్స్ కానీ, టైస్ కానీ, బెల్ట్ కానీ, స్పోర్ట్స్ డ్రెస్ కానీ, షూ కానీ ఇవన్నీ పంపక భాగంగా ఈరోజు సభాధ్యక్షులు జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, వచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు దీని ముఖ్య ఇవన్నీ డొనేషన్ ఇస్తున్న మల్లేష్ గారి దంపతులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థినులకు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మనం ఎక్కడైనా ఇంతనైనా సంపాదించినా ఏం చేసినా కానీ ఎవరికి తెలియదు. వాస్తవంగా ఇట్లాంటి సేవా గుణాలు ఉంటే ఖచ్చితంగా మన ఊరికి మనం చదువుకున్నప్పటికీ మనం ఎంతో మనం ఏదన్నా సహకరిస్తే ఖచ్చితంగా పిల్లలు అనేటోళ్ళు ఖచ్చితంగా మంచి హర్షిస్తారు. దాంతోపాటు వాళ్ళ కాంపిటీషన్ గా చదువుకునే దానికి వీలుంటది కాబట్టి ఇవన్నీ ఇవ్వడానికి నిజంగా మల్లేష్ గారికి నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. ఎందుకంటే 15th కానీ ఆ స్వీట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఆ చాక్లెట్ ఇస్తేనే ఎంతో గుర్తు అనుకుంటుంటే వాస్తవం కూడా, అంటే 20-25 సంవత్సరాల కింద. కానీ ఈరోజు పిల్లలకు అంటే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు మేము కూడా తక్కువ కాదనే విధంగా ఈరోజు ఇవన్నీ పంపించినందుకు అందరికీ చాలా సంతోషం. అదేవిధంగా మల్లేష్ను స్ఫూర్తిగా తీసుకుని అక్కడ ఉన్న తెల్లంకులు వేసుకునే వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ రీలే కూడా ఎంతో ఎందుకంటే మనం ఎంత చదువుకున్న స్కూల్ కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి నవ్వుతుంది కానీ ఖచ్చితంగా ఇది సీరియస్ ఏంటంటే మనం ఎంతమందో అంటే 100,000 రూపాయలు ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, ఎంత ఇచ్చినా మన స్కూల్కి మనం ఇస్తే నిజంగా ఎప్పటి కూడా పిల్లలు కూడా ఏమనుకుంటారు అంటే అరే ఇంతకు ముందు సీనియర్ స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టి మనం పెద్ద అయినాక కూడా మనం కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్కి ఏదైతే అవసరం పడుతుందో అదన్నీ కూడా ఇచ్చే విధంగా ఖచ్చితంగా మీకైతే మాట ఇచ్చిన మాట ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా తక్కువ లేరు. ఖచ్చితంగా నెత్తికి తీసుకుని అన్న అందరం కలిసి ఏదో విధంగా మళ్ళీ మనకు నెక్స్ట్ ఏదన్నా వచ్చేటప్పటికి కూడా చేపేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ మొన్న ఇదికి వచ్చినప్పుడు చెప్పినండి ఈ ఫ్లోరింగ్ లేదు, ఒక డాష్ది కొంచెం ఇంకా మొత్తం చిత్తచేత ఉందని చెప్పినండి. అది ఎంత అయితే ఖర్చు చెప్పండి సార్, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా ఇస్తారు అట్లా ఏం లేదు, అది ఉన్న వాళ్ళ నవీన సార్ అని పేరు రాసుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా చేస్తాం. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళు ఎంత ఇస్తారు అన్న 25% అండ్ అదర్స్ అంటే అండ్ నారం నరసింహ ఆ ముగ్గురు మరియు అక్కడ ఉన్న వాళ్ళ మిత్రభిందం అంత ఉంది, ఒక సిండికేట్ ఉంది సార్, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు పెద్దలకి అసలు నేను కూడా యాడ్ అవుతా. వాళ్ళు కానీ కూడా వార్డు మెంబర్లు గిరి వీళ్ళందరూ కూడా మాధు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనము ఒక గుడికి
ఎందుకంటే ఇంతకుముందు మల్లేశ్వర గారు మస్తు సార్ అన్నదానాలు అవి చేసిండు. దాంతో పాటు ఇప్పుడు గుడి గుడికి తప్ప మరో గుడి మనం చదువుకున్న స్కూల్ కు మనం ఇంత చేసినా తక్కువనే. కాబట్టి మీరు అన్నట్టుగా మేము ఖచ్చితంగా ఒక ప్రైవేట్ స్కూల్ గా ధీటుగా ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మాకు తోసిన కాడికి మేము ఇక్కడ ఉన్న అందరం కూడా మల్లేశ్వరతో పాటు అక్కడ ఉన్న ముందరుల పాటు అందరం కలిసి మళ్ళీ కూడా చేస్తాం. అదేవిధంగా స్టూడెంట్స్ కొంచెం తగ్గిరు అంటే ఫ్రీ అన్న వరకు ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమైనా ఏడికన్నా ఇప్పుడు ఆ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా స్టడీ చెప్తారు, కానీ ఇక్కడ పిహెచ్డీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు అందరూ గ్రాడ్యుయేషన్ పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్లకు ఎంతసేపు ఉన్నా మా ఊరు ప్రైవేట్ స్కూల్ చదువుతుంది. ఇంకొక విషయం ఏమైంది, పేరు స్కూల్ చదివితే ప్రైవేట్ స్కూల్ చదివితే కూడా నాది ఏదో తగ్గుతుంది, నా విలువ ఏదో తగ్గుతుంది అని సాధనాలు లేడం, ఇంకోటి హైదరాబాద్ వేయడం, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగే తగ్గుతుంది. అంటే ఫ్రీ కాకుండా ఫీజులు పెడితేనేమో వాళ్ళకు బాధ తెలుస్తుండే. కాబట్టి అట్లే కాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ అయితేనే అందరూ కూడా మంచి నైపుణ్యం కలిగిన టీచర్స్ ఉంటారు కాబట్టి మంచి చదువులు చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ సార్ వాళ్ళకి కూడా మనం చేసే యాక్టివిటీస్ చూసి స్ట్రెంత్ పెంచే పరిస్థితిలో మనం అందరం దిద్దాం. దాంతోపాటు ఈ రెండు మూడు రోజుల వారం రోజుల్లో నాకు వచ్చి సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ నాకు వచ్చి చేయూరుకు వస్తుంది. ఎందుకంటే చేయూరు నుంచి మన షాద్నగర్ వరకు డబుల్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి, నిన్న ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారంటే డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, ఈ రెండు మూడు రోజుల్లో ఫౌండేషన్ వేద్దామని చెప్పారు. ఖచ్చితంగా మినిస్టర్ గారు కూడా స్కూల్ కార్డు తీసుకొస్తాం, తీసుకొచ్చి ఒక స్కూల్ కంపౌండ్ మొత్తం ఒకటే అంటే ఇప్పుడు అక్కడిక్కడే కాకుండా ఒకటే స్కూల్ బిల్డింగ్ కట్టించి అక్కడ నుంచి మొత్తం లేవల్ చేసి ఒక ప్రైవేట్ స్కూల్ గా ధీటుగా ఈ మన చేయూరు స్కూల్ చేసేదానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆమె పంచాయతీరాజ్ మినిస్టర్ వస్తుంది కాబట్టి ఒకసారి అడుగుదాం. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్కూల్ కూడా టీచర్స్ కూడా అందరు కూడా ఏంటంటే మా ఈ నిర్ణయం కాకుండా ఎక్కడెక్కడ ఎవరైతే మామూలుగా సాయం చేసే అవకాశం ఉంటుందో వారందరితో మాట్లాడి ఒక మీటింగ్ చేసి కండక్ట్ చేసి మీరంతా కూడా దీన్ని ప్రైవేట్ స్కూల్ కి ఏమాత్రం తగ్గదు అనేది విధంగా మా చేకూరును చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తౌర్య నాయక్ గారు మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గా రావడం జరిగింది, వాళ్ళకందరికి ఒకసారి చెప్పులతో ఆహ్వానం పలకాలని కూడా కోరుతున్నాను. లాంగ్వేజ్ పండిట్ గా వస్తే హిందీగా మనకు ప్రమోషన్ పైన అరవంత రావడం జరిగింది, వాళ్ళకు జరిగింది తెలుగు పండిట్ పైన రావడం జరిగింది. సార్ మ్యాథమెటిక్స్ మ్యాథ్ సార్ నర్సింహ గారు మా పాఠశాలకు నూతనంగా రావడం జరిగింది. ఈరోజు నిర్వహించిన ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా రాజకీయ సార్ గారికి, ఎక్స్ జడ్పి ఎంపీపీ గారు, తర్వాత ఈ విద్యార్థులు చిన్నారి విద్యార్థులకు డోనేట్ చేయడానికి ముందొచ్చిన మల్లేష్ గౌడ్ గారికి, వేదిక నుంచి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామస్తులు మా విద్యార్థులు చిన్నారి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ పాఠశాలకు నేను ఇంత మంచి కార్యక్రమానికి అటెండ్ కావడం, ఈ మంచి కార్యక్రమం చేయడం, విలేజ్ యొక్క గ్రామస్తుల యొక్క సహకారం ఏ విధంగా ఉందనేది ఈ చిన్న కార్యక్రమంతో మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే ఒక శబ్దం రావాలంటే నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ మా చిన్న ప్రైమరీ స్కూల్ను కూడా దృష్టిలో ఉంచుకొని మాకు కూడా ఇవ్వడం మేము ప్రత్యేక ఆయనకు మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. బాయ్స్ వేర్ ఆర్ ద బాయ్స్ రూల్ నెంబర్ 14, 15, 16 కమ్ దిస్ సైడ్. ఐశ్వర్యాజ్ గారితో అందుకుంటుంది చెప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 14 శ్రీమతి సారీ శ్రీ బంటారం మల్లేష్ గారి చేతుల పైన స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. Yes, claps. 1, 2, 3. 1, 2, 3. 2 times. Claps. 1, 2, 3. Yes, start claps. 1, 2, 3. Balba, phone ya. Stop. 4 boys come. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ప్రైమరీ స్టూడెంట్స్ వేరే కంటెంట్ చేయడం ముందు పెట్టుకోండి. 1, 2, 3. Thank you very much, sir. Thank you.
గారిని శాల్వా మరియు అంతారం ఐశ్వర్య మల్లేష్ గారిని సన్మానిస్తున్నారు. సో స్టూడెంట్స్ క్లాప్స్ 1 2 3 1 2 3. శివశంకర్ గౌడ్ గారి తరఫున 1 2 3. ఇవన్నీ డొనేషన్ చేయడం కారణం ఇదే స్కూల్లో చదువుకున్నాం. మేము చదువుకున్నప్పుడు మాకు ఇట్లాంటి డొనేషన్ ఎవరు చేయలేదు అప్పుడు. కనుక ఇప్పుడు మా స్కూల్లో నేను మాత్రం ఏమంటారు, మేము చదువుకున్న స్కూల్లో మా పిల్లలకు నేను డొనేషన్ ఏమంటారు స్పోన్సర్స్ కానీ సైబెంట్ కానీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు శ్రీగురు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ, విద్యార్థినులకు అందరికీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. దాన్ని డిస్ట్రిబ్యూషన్కు మొత్తం సహకరించిన బంటారం మల్లేశ్వర అండ్ దంపతులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మనం అందరం కూడా ఈ స్కూళ్ళ నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి మన వంతుగా మనం ఎక్కడున్నా ఎక్కడ ఏం చేసినా కానీ మన స్కూల్ అనేది మర్చిపోలేదు. ఇక్కడున్న మనం అందరం పిల్లల్ని ప్రోత్సహిస్తూ చదువుతూ మంచి సహకరించి ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకురావాలి. ఈరోజు అదేవిధంగా బుక్స్ కానీ, టైర్స్ కానీ, బెల్ట్లు కానీ, స్పోర్ట్స్ డ్రెస్ కానీ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు దీటుగా ఈరోజు ఈ స్టూడెంట్ను తయారు చేయడం అంటే చాలా ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాంటి అదేవిధంగా ఇక ముందు కూడా పిల్లలను అందరినీ కూడా మన ఊరు గ్రామాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కూడా యువకులు కూడా ఆదర్శంగా మల్లేశ్వరం ఆదర్శం తీసుకొని మీరు కూడా ఏది మీకు తోచిన విధంగా ఈరోజు ఈ స్కూల్తో సహకరిస్తే సాయం చేస్తే మనకి అందరికీ కూడా బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా